ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కడప జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించిన భక్తజనం. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలతో అలరారుతున్న ఆలయం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనంతో సర్వగ్రహ దోష నివారణ. నేడు చంద్రగ్రహణం. 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయం మూత. సహకరించాలని భక్తులకు టిటిడి విజ్ఞప్తి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు బోధతోనే సఫలం మానవ జన్మ. గురు పూర్ణిమ ప్రత్యేక కథనం. గ్రహణం ప్రతికూల ప్రభావం చూపుతుందనే బలమైన విశ్వాసం కలిగించే సమయం. అందుకే గ్రహణ కాలంలో ఆలయాలు కూడా మూతపడతాయి. అయితే ఒకే ఒక్క ఆలయం మాత్రం తెరిచి ఉండటం విశేషం. గ్రహణ సమయంలో సైతం తెరిచి ఉండే ఆలయంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది. పైగా గ్రహణ కాలంలో ఇక్కడ మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు సైతం జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. గ్రహణ సమయంలో రాహుకేతువులు సూర్యచంద్రులను మింగుతాయని ప్రతీతి. అందుకే వీటి బారి నుంచి తమను రక్షించమని సూర్యచంద్రులు ప్రత్యేకంగా యాగం చేశారట. అలాగే ఆలయంలో మూలమూర్తి స్వామివారు నవగ్రహ కవచం ధరించి ఉంటారు. అంటే మొత్తం సూర్యమండలమంతా వాయులింగేశ్వరుడి ఆధీనంలోనే ఉంటుందనే విషయాన్ని ఈ నవగ్రహ కవచం తెలియజేస్తూ ఉంటుంది. అందుకే గ్రహణ సమయాలలో ఈ ఆలయంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు పడవు. ఈ మేరకు శుక్రవారం చంద్రగ్రహణం అయినప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం తెరిచే ఉంటుంది. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేకంగా అభిషేకాలు చేసేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రహణ సమయంలో చేసే జపతపాలు అధిక ఫలితాన్ని ఇస్తాయనే విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కడప జిల్లా చాపాడు మండలం శ్రీ రాములపేట ఎస్సీ కాలనీలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పమాలలు ధరింపచేసి అందంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలు తీర్చారు. అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలస ప్రతిష్ట, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్ట, హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను జరిపి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే కడప జిల్లా నందలూరులోని ప్రసిద్ధి చెందిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో కళకళలాడుతోంది. ఇందులో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి కళ్యాణం అత్యంత రమణీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేద పండితుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును కడు రమణీయంగా నిర్వహించారు. ఈ రోజు చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఒక ప్రకటన విడుదల చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని తదనుగుణంగా తమ తిరుమల యాత్రను రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. జూలై 27వ తేదీ శుక్రవారం రాత్రి 11:54 చంద్రగ్రహణం ప్రారంభమై జూలై 28వ తేదీ శనివారం ఉదయం 3:49 పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ మేరకు జూలై 27వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 4:15 వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. అనంతరం జూలై 28వ తేదీన ఉదయం 4:15 సుప్రభాత సేవతో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. తరువాత తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇక జూలై 28వ తేదీన 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం కారణంగా జూలై 27న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం,
సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. అలాగే జూలై 27వ తేదీన జరగాల్సిన పున్నమి గరుడ సేవను కూడా రద్దు చేసింది. అలాగే సర్వదర్శనం భక్తులను శుక్రవారం మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లలోకి అనుమతించారు. అందుకే శుక్రవారం సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఈ మేరకు భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. చంద్రగ్రహణ సందర్భంగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా గ్రహణ సమయానికి సుమారుగా 6 గంటలకు ముందుగానే ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. చంద్రగ్రహణము ఇక రాత్రి 11:54 మొదలవుతున్న నేపథ్యంలో 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయడము, తిరిగి గ్రహణం అయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించుకొని ఉదయం 28వ తారీఖు ఉదయం 4:30 నుంచి మళ్ళా ఆలయము తెరవబడుతుంది. చంద్రగ్రహణ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల పైన అన్నప్రసాదాలు తయారు చేయడం కానీ వితరణ చేయడం కూడా సాధ్యపడదు. కాబట్టి ఎవరు కూడా క్యూ లైన్లో కానీ కంపార్ట్మెంట్లో కూడా వేచి ఉండడానికి అవకాశం లేదు. అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా వారికి భోజన వితరణ సదుపాయము ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు తమ యొక్క తిరుమల ప్రయాణాన్ని వారు ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని, 27వ తారీఖు 5 గంటలకు ఆలయాన్ని మూసివేయాల్సిన నేపథ్యంలో ఎవరు కూడా కంపార్ట్మెంట్లో కానీ క్యూ లైన్లలో కానీ ఉండకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేచి ఉండే వారికి కూడా దేవస్థానం తరపున అన్నపానీయాల వితరణ సాధ్యపడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. కాబట్టి భక్తులు ఆ సమయానికి ఇక్కడ లేకుండా ఉంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాజమాన్యము రిలీజియస్ ప్రాక్టీసెస్కి అంటే వైదికమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి విధానాలకే పెద్ద పీట వేస్తుంది. కాబట్టి చంద్రగ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అన్నపానీయాల వితరణ కానీ కంపార్ట్మెంట్లో వారిని కూర్చోబెట్టడం కానీ జరగదు అన్న విషయాన్ని కూడా భక్తుల దృష్టికి తీసుకొని వచ్చి అందరూ కూడా గతంలో మాదిరిగానే సహకరించాలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం సుప్రభాత సేవలో మాజీ ప్రధాని దేవగౌడ దంపతులు, కర్ణాటక రాష్ట ముఖ్యమంత్రి కుమారస్వామి దంపతులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట ముఖ్యమంత్రి కుమారస్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో మాట్లాడారు. Honor devotees of Lord Balaji. From long years we are coming here to pray, to get blessing of Lord Balaji. For that reason entire family always we came here and we will get the blessing of Balaji that we are going to given full strength to work for the people. తిరుపతి కొర్లగుంట మారుతి నగర్లో కొలువైన శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం అత్యంత వైభవంగా అభిషేకం నిర్వహించారు. పవిత్ర జలాలు, సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాన్ని భక్తజన రంజకంగా జరిపారు. భక్తులు అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మహామంగళ హారతులు ఇచ్చారు. ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో పరమేశ్వరుడు కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం ఆలయంలోని యాగశాలలు సర్వాంగ శోభితంగా అలంకరించిన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు. వైదిక కృతువులను జరిపి పవిత్ర సమర్పణ పూర్ణాహుతి సమర్పించారు. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, వినాయక స్వామికి, వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారికి, చండికేశ్వర స్వామివార్లకు పవిత్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు.
అనంతరం పంచమూర్తుల ఊరేగింపు ఉత్సవం జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ చండికేశ్వర స్వామి వాళ్లను అర్చక స్వాములు సర్వాంగ సుందరంగా అలంకరించి వేరువేరు పల్లకీల్లో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరం మురకంబట్టు గ్రామ శివార్లలోని శ్రీ విరూపాక్షమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తికి వేకువ జామునే అభిషేకాలు నిర్వహించి స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి పిండి దీపాలను, కుంభాన్ని సమర్పించారు. అదేవిధంగా ఆలయంలోని శివునికి, అంకాళ పరమేశ్వరీదేవికి, నాగమ్మ దేవతలకు పూజలను జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలమ కొత్తూరులో పశువులమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని గ్రామ పొల్లిమేరలో వేప చెట్టు క్రింద వెలసిన పశువులమ్మకు గ్రామ ప్రజలు విశేష పూజలు జరిపారు. అమ్మవారికి ప్రదక్షిణలు చేసి పసుపు, కుంకుమ, పూలు, చీర, గాజులను సమర్పించారు. నేడు గురు పూర్ణిమ. జ్ఞానాన్ని ప్రసాదించే గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండుగే గురు పూర్ణిమ. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం మన సంప్రదాయం. దీనినే వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు జన్మించిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను ఆయన పేరు మీద గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో గురువు విశిష్టత, గురు పూర్ణిమ ప్రాధాన్యతపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సనాతన హైందవ సంప్రదాయంలో గురువు స్థానం ప్రత్యేకం. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే దైవం కన్నా గురువు స్థానానికే ప్రాధాన్యం ఇచ్చింది మన సంప్రదాయం. గురువు అంటే విద్య నేర్పించేవాడే కాదు, సకల గుణగణాలను పుణికిపుచ్చుకుని ఆదర్శవంతంగా జీవిస్తూ అందరికీ మార్గనిర్దేశం చేసేవాడు. అందుకే భారతీయ హైందవ ధర్మం గురువుకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది. సాధారణంగా గురువు అనగానే విద్య బోధించేవాడనే భావం కలుగుతుంది. కానీ గురువులు 7 రకాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ గురువైనా శిష్యుడికి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా కలిగి ఉంటారు. సూచక గురువు, చదువు చెప్పేవాడు. వాచక గురువు, కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు. బోధక గురువు, మంత్రాలు ఉపదేశించేవాడు. నిషిద్ధ గురువు, వశీకరణ విద్యలు బోధించేవాడు. విహిత గురువు, భోగాల మీద విరక్తి కలిగించేవాడు. కారణ గురువు, బ్రహ్మతత్వాన్ని ఉపదేశించేవాడు. పరమ గురువు, పరమాత్మ అనుభవాన్ని ప్రత్యక్షంగా కలిగించేవాడు. ఇక మానవాళికి మంచి చెడును వివరిస్తూ సన్మార్గంలో నడిచేలా చేసే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణస్వామి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానోపదేశాన్ని పొందాడు, బ్రహ్మదేవుడు నుంచి వ్యాసుడు. అలా గురుశిష్య పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఈ జాతికి జ్ఞానభిక్ష ప్రసాదిస్తూ వస్తోంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ఆచార్యుడు తనతో సమానమన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. త్రిమూర్తుల్లో ఒకరైన దత్తాత్రేయ స్వామి ఆదిగురువుగా ప్రసిద్ధి. శ్రీ మహావిష్ణువు వేవేల రూపాల్లో ఒకటైన హయగ్రీవ స్వామివారు విద్యాగురువు. ఇలా మన పురాణాల్లో గురుస్థానాల్లో పూజలు అందుకుంటున్న పుణ్య పురుషులు ఎందరో. అలాంటి వారిలో వ్యాసుడు ఒకరు. వశిష్ఠుడు, వాల్మీకి వంటి తపశ్శక్తి సంపన్నులు, వేద వేదాంగవేత్తలు ఎంతమంది ఉన్నా వేదవ్యాసుడికే మన ప్రాచీనులు అగ్రపీఠం వేశారు. ఎందుకంటే ఒకే రాశిగా ఉన్న వేదాల్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలుగా విభజించి లోకానికి అందించిన మహానుభావుడు వ్యాసుడు కాబట్టి. బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి భారత భాగవతాలను రచించిన మహానుభావుడు ఈయన. అనంతమైన సాహిత్యాలను సృష్టించి దాని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయ హార్మ్యాలకు పునాదిరాళ్లు వేసిన శిల్పి వ్యాస భగవానుడు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు వ్యాసుడు జన్మించినందున ఏటా ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ పర్వదినాన గురువులను భక్తి శ్రద్ధలతో పూజించి తమ గురుభక్తిని చాటుకుంటారు.
గురు పూర్ణిమ శ్రేష్టమైన పర్వదినం కాబట్టి భక్త కోటి ఆలయాలకు వెళ్ళి దేవదేవుల అనుగ్రహాలకు పాత్రులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతిని పచ్చదనాల తోటగా మార్చేందుకు టీటీడీ అటవీ విభాగం చేస్తున్న కృషికి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఏపీ గ్రీనరీ అవార్డును టీటీడీ అటవీ శాఖ సొంతం చేసుకుంది. ఈ మేరకు ఇటీవల ఈ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతురుమీదుగా టీటీడీ అటవీ అధికారి దేవినేని ఫణికుమార్ నాయుడు అందుకున్నారు. టీటీడీకి తిరుమలలో తిరుపతిలో విస్తృతంగా అటవీ భూములు ఉన్నాయి. ఈ భూములను పరిరక్షిస్తూ వీటిని పచ్చగా తీర్చిదిద్దేందుకు అటు శ్రీగంధం వనాల పెంపకంతో పాటు ఇటు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పచ్చదనం పూలవనాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించడంతో టీటీడీ అటవీ శాఖ పచ్చదనం పెంపునకు విస్తృత చర్యలు తీసుకుంటోంది. అటవీ శాఖ చేస్తున్న కృషికి ఇటీవల లభించిన అవార్డు మరింత ఉత్తేజాన్ని అందించిందని అటవీ శాఖ అధికారి ఫణికుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలియజేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఏపీ గ్రీన్ అవార్డ్స్లో మన తిరుమల తిరుపతి దేవస్థానానికి పబ్లిక్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి గాను ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ అవార్డు టీటీడీ తరఫున తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఇప్పుడు 3.5 కోట్లతో తిరుమల గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ప్లాన్ ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఇప్పుడే టెండర్లు అవి పిలిచాము, పని కూడా మొదలు పెడుతున్నాము. మా ఆశ ఏంటంటే బ్రహ్మోత్సవాల లోపల తొందరగా పని కానిచ్చేస్తే బ్రహ్మోత్సవాలకి తిరుమల ఇంకా ఆనందంగా ఆహ్లాదంగా ఇంకా మోర్ బ్యూటిఫుల్గా సీక్రెట్గా కనిపిస్తుందని ప్లాన్ చేస్తున్నాము. రీసెంట్గా మన అలిపిరి నడకదారిలో కూడా రెండు వైపులా సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కల్ని నాటాము. పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు, మనోరంజితము, పారిజాతము, క్విస్క్వాలిస్ ఇట్లాంటి వేరు వేరు జాతులకు చెందిన ఎన్నో మంచి మొక్కలు నాటాము. ఈవో గారు కూడా వచ్చి చూసి మెచ్చుకున్నారు. ఇవి కూడా ఇంకొక సంవత్సరం పోతే మంచిగా పెరిగి సువాసనలు జల్లి తిరుమలకు వచ్చే భక్తులకి స్పిరిచువల్తో పాటు ఒక ఆహ్లాదకరమైన ఆనందపరమైన ఇది కూడా వస్తుందనే ఉద్దేశంతో నాటుతున్నాము. తిరుమలలోని ప్రతివాద భయంకర మఠంలో చాతుర్మాస దీక్షను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. సుమారు 100,000కు పైగా గోవులున్న ప్రపంచంలోనే అతిపెద్ద గోశాల సంరక్షణ సమితి స్వామీజీ శ్రీ దత్తు తరుణానందజీ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు జరిగే దీక్షలో భాగంగా నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం, 1 కోటి తులసి దళార్చన, గోపూజ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని వివిధ ఆలయాలు భక్త శోభితంగా కాంతులీనాయి. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాలు నిర్వహించిన విశేష ఆరాధనలో భక్తులు పాల్గొని తన్మయత్వం పొందారు. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో నేత్ర పర్వంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున యాగమంటపంలో శ్రీ లక్ష్మీ అయగ్రీవ హోమం వేదోక్తంగా నిర్వహించి పవిత్ర ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి చేశారు. భక్తులు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేసి హోమగంధాన్ని ధరించారు. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి, సుదర్శన చక్రతాళ్వారు ఉత్సవమూర్తులను ఉత్సవ వేదికపై కొలువుదీర్చి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్ర స్నానం నిర్వహించారు. అలాగే వెలుగుగుట్టపై నిలవైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో, నమక చమకాలతో అభిషేకోత్సవం నిర్వహించారు.
అనంతరం విభూది పూలమాలలతో అలంకరించారు. పూలు బిల్వపత్రాలతో అష్టోత్తర శతనామార్చనలు జరిపి హారతులిచ్చారు. ఇక భాగ్యనగరం వాణీనగర్లోని శ్రీ విజయ వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి. ప్రాతకాలంలోని త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి తదుపరి వివిధ రకాల పూలమాలలు రజిత కవచాన్ని అలంకరించారు. అనంతరం సహస్రనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. దత్తాత్రేయుని అవతారాలుగా పేర్కొనే శ్రీ నరసింహ సరస్వతి శ్రీపాద వల్లభ మూల విరాట్టులకు విశేష అర్చనలు చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే సీతాఫల్ మండిలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలోనూ అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. గర్భాలయంలో మూలమూర్తికి ప్రత్యేక అభిషేకాలు చేసి అలంకరణ పూర్తి చేశాక ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక మల్లికార్జునగిరి వెంకటేశ్వర నగర్లోని శ్రీమాన్ మధ్వాచార్య మూల మహాసంస్థానం వారి శ్రీ రాఘవేంద్ర మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి సంప్రదాయబద్ధంగా పంచామృతాభిషేకం చేశారు. ఆపై చక్కగా అలంకరించి శ్రీ రాఘవేంద్ర స్వామి వారితో పాటు ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుమల నాదనీరాజన వేదికపై గురువారం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన అరుణప్రభ రంగనాథన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కైవారంలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 72 గంటల పాటు నిరాఘాటంగా సాగే సంగీతోత్సవాలను ధర్మాధికారి డాక్టర్ ఎంఆర్ జయరాం ప్రారంభించారు. ఈ సంగీతోత్సవంలో ప్రసిద్ధ విద్వాంసులు, భజన బృందాలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.